ఇప్పుడే బారోకచం దీని విశేషాలంటే తెలుసుకుందాం ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉంది మండల కేంద్రమైన సోంపేటకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఇచ్చాపురానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది దీనిని రెండో గోవాగా కూడా పిలుస్తారు ప్రఖ్యాత స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గారిది ఈ గ్రామమే ఈ బీచ్ని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు బ్రిటిష్ కాలంలో ఓడరేవుగా ఉపయోగించారు జూలై పంతొమ్మిది వందల పదిహేడులో సరుకులు తీసుకెళ్లే ఓడ సముద్రంలో మునిగిపోయింది ఆ సంఘటనకు స్మారక చిహ్నంగా ఈ స్తంభాన్ని నిర్మించారు నౌకాశ్రయం మూతబడ్డప్పటికీ రెండు వేల సంవత్సరం వరకు లైట్ హౌస్ వాడుకలో ఉంది ఈ ఊరిని ఆలయాల గ్రామంగా చెబుతారు ఎటు చూసినా ఆలయాలే దర్శనమిస్తాయి అందమైన ప్రకృతి శోభలతో కూడిన ఈ ప్రదేశం అభివృద్ధి చేయగల మంచి పర్యాటక ప్రాంతం ఇక్కడి తీరం బహు అందంగాను ఆహ్లాదకరంగాను ఉంటుంది ఉదయిస్తున్న సూర్యుణ్ణి సముద్రములో నిల్చుని చూడటం అద్భుతం మహాభారతం స్కంద పురాణములో బారువా తీరానికి ప్రత్యేకత ఉంది ప్రతి పన్నెండేళ్ల వచ్చే పుష్కర మహోదయానికి ఈ స్థలం ప్రఖ్యాతిగాంచింది అట్టి శుభదినం ఏడు రెండు రెండు వేల ఎనిమిదో తేదీన వచ్చింది బారువా తీరాన తూర్పు కనుమల నుంచి మొదలై ఒరిస్సా ఆంధ్ర రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తున్న పవిత్ర మహేంద్రతనయ నదీ సంగమ స్థలమే బారువా ఆంధ్ర ఒరిస్సా రాష్ట్రాల నుండి అనేక మంది భక్తులు పుణ్యస్నానాలకు ఇక్కడికి వస్తారు మాఘమాసం శ్రావణ నక్షత్రం గురువారం ఉదయం ఆరు తొమ్మిది నిమిషాలకు పుష్కర గడియలు ప్రారంభమవుతాయి స్కంద పురాణం ప్రకారం పదహారు వేల సంవత్సరాల క్రితం తూర్పు కనుమలలో సంచరించిన పాండవులు ఒక అడవి జంతువును వేటాడే ప్రయత్నంలో విడిచిన బాణం సుదీరంలో ఉన్న ఒక గోవును తాకగా ఆ ఆవు చనిపోయింది గోహత్య అని భావించి పాప విమోచన కోసం ఆలోచిస్తుండగా మునీశ్వరుడు ప్రత్యక్షమై మృతి చెందిన ఆవుని సముద్ర తీరానికి తీసుకువెళ్ళి కర్మకాండం నిర్వహించాలని తెలపడంతో అదేవిధంగా చేశారు అనంతరం పావన మహేంద్ర తనయ నదీ సాగర సంగమ స్థలంలో పాండవులు స్నానమాచరించిన తదుపరి సమీప గ్రామానికి వెళ్లి పన్నెండు మంది బ్రాహ్మణుల సమక్షంలో యజ్ఞోపవేతం చేసి భారీ ఎత్తున యజ్ఞాన్ని నిర్వహించారు అందువల్ల ఈ గ్రామాన్ని బారాహరాంపరంగా పిలిచేవారు కాలక్రమేణా అది బారువాగా మారింది పాండవులు వేటాడిన గోవును కర్మకాండల కోసం సముద్ర తీరానికి తీసుకువస్తుండగా గ్రామానికి పశ్చిమ భాగములో ఆ గోవు నుండి ఒకటి తక్కువ కోటి రక్తపు చుక్కలు ఒకే చోట నేలపై పడినట్లు చారిత్రక కథనం అందువలన ఈ స్థలాన్ని గుప్త కాశీగా కూడా పిలుస్తున్నారు నాటి నుంచి ప్రతి పన్నెండు సంవత్సరాలకు వచ్చే పుణ్య గడియల్లో భక్తులు సముద్ర స్నానాలు చేయడం సాంప్రదాయంగా వస్తుంది ఇక్కడ ఏపీ టూరిజం వారు హరిత రిసార్ట్స్ పేరుతో గెస్ట్ హౌస్ నిర్మించి చక్కటి వసతి ఏర్పాట్లు చేశారు ఇంకెందుకు ఆలస్యం మనం కూడా ఈ బారువ గ్రామాన్ని దర్శించుకొని పుణ్య ఫలాన్ని పొందుదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ తెర చాటుమాచింతో కరుదయం కొత్త కొత్త వణికంపు కాధరం